भवति शताय पुरुषश्चतेन्द्रिय आयुषेवेन्द्रिये रतिष्ठति। ओम नमो वेंकटेशाय। శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠీపూర్తి, గృహప్రవేశం తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. మా వెంకట శ్రీసాయి మహత్కు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీ లక్ష్మీ నిలిగిని శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ కామేశ్వరి, నాన్న పవన్ కుమార్, నానమ్మ తాతయ్య హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా ముద్దులబాబ భార్గవికి జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించండి అంటూ తల్లి నాగమణి, తండ్రి వెంకటరాజు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు విజయవాడ నుండి కోరుతున్నారు. మా చిట్టి తండ్రి ఆకాశ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ చంద్రిక, నాన్న హరి, అక్కయ్య, అమ్మమ్మ, తాతయ్య, మామయ్య వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారండి. మా మనుమరాలు అక్షరకు జన్మదిన శుభాకాంక్షలను, సప్తగిరీశుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మమ్మ సంధ్యారాణి, పిన్నమ్మ రాధిక తల్లిదండ్రులు వ్రాస్తున్నారు. మా పాపాయి శ్రీహరినికి జన్మదిన శుభాకాంక్షలను, కోనేటి రాయిని శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ లహరి, నాన్న జగన్, పెదనాన్న పెద్దమ్మ కరీంనగర్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తున్నాం. ఓం విద్యున్నయాపతంతిత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్ఠో అపోనర్యస్సు జాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. మా బాబు మాధవకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను అందజేయండి అంటూ నాన్న చంద్రశేఖర్, అమ్మ లావణ్య, మునిప్రసాద్ అనంతపురం నుండి వ్రాస్తున్నారు. దేవదేవుని శుభాశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా మనవుడు సాయి సుప్రజిత్ కుమారుకు అందించగలరు అంటూ అమ్మమ్మ నరసమ్మ, తాతయ్య టీవీ రాముడు బంధుమిత్రులు కడప నుండి కోరుతున్నారు. మా చిట్టి తండ్రి చైతన్యకు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ సరళ, నాన్న నరేంద్ర, తమ్ముడు రిత్విక్ వెదురుకూపం నుండి వ్రాస్తున్నారు. హైదరాబాద్లో పుట్టినరోజు జరుపుకుంటున్న మా మనమరాలు సుజనీకి శుభాకాంక్షలను, వడ్డీ కాసల స్వామి ఆశీస్సులను అందించమంటూ తాతయ్య నాగేశ్వరరావు, నానమ్మ ఉదయలక్ష్మి వ్రాస్తున్నారు. మా చిరంజీవి హర్షిత్కు జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలుని శుభాశీస్సులను అందించండి అంటూ బాబాయ్ వెంకటేష్, పిన్నమ్మ సంధ్యారాణి, అన్నయ్యలు, తమ్ముడు తాడిపత్రి నుండి వ్రాస్తున్నారు. దేవదేవుని దివ్యాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ, నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససా మే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్వ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా మనుమడు నిహాల్ సాయికి జన్మదిన శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించండి అంటూ అమ్మమ్మ, తాతయ్య, అమ్మా నాన్న, అక్కయ్యలు, తమ్ముడు శ్రీకాకుళం నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను మా గారాల పట్టి మమతకు అందించగలరు అంటూ ధర్మవరం నుండి తల్లి భాగ్యలక్ష్మి, తండ్రి రాఘవేంద్ర, చెల్లెలు గీత వ్రాస్తున్నారు. మా బంగారు తల్లి శ్రీలక్ష్మితకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీవల్లభుని శుభాశీస్సులను అందజేయండి అంటూ నాన్న సిద్ధయ్య, అమ్మ వెంకట సునీత లక్ష్మి, తాతయ్యలు బామ్మ కడప నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం గుంటూరు నుండి వ్రాస్తున్నారు. మా చిన్నారి లాస్యశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశీస్సులను అందించమంటూ తండ్రి మోహన్, తల్లి మౌనిక, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. మా అన్నయ్య హర్షవర్ధనుకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి శుభాశీస్సులను అందించండి అంటూ చెల్లెలు వాగ్దేవి, అన్నయ్య శ్రీనివాస్, తల్లిదండ్రులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ స్వామివారి మంగళాశాసనాలు ఉండాలని కోరుకుంటూ, నభో నభో భవతి జాయమానోన్నా భాగం దేవేభ్యో విదధాచాయింద్ర చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ఈ ఉత్తరం చిలకలూరిపేట నుండి వ్రాస్తున్నారండి. మా మనుమడు కార్తికేయకు జన్మదిన శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందించమంటూ తాతయ్య వెంకటరమణారావు, నానమ్మ పద్మావతి, బామ్మ రాఘవమ్మ వ్రాస్తున్నారు. ఆపద్ బాంధవుని శుభాశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా చిరంజీవి వాజ్పేయికి అందించగలరు అంటూ అమ్మ యామిని స్వప్న, నాన్న విజయ్ కుమార్, అక్కయ్య, అమ్మమ్మ కృష్ణా జిల్లా నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పుండరీకాక్షుని శుభాశీస్సులను మా నాన్న కళ్యాణరాజ్ గౌడ్కు అందించగలరు అంటూ హన్సిక, మనస్విని, రిత్విక, సాయిగౌడ్ హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా అబ్బాయి గోపికి జన్మదిన శుభాకాంక్షలను, జగద్రక్షకుని ఆశీస్సులను అందించమంటూ తండ్రి కృష్ణయ్య, తల్లి భాగ్యలక్ష్మి, అత్తయ్య, మామయ్య సికింద్రాబాద్ నుండి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామి శుభాశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా శ్రీవారి సత్తి పండుగకు అందించండి అంటూ భార్య మంజుల, కుమార్తెలు హర్షిత, కార్తీ కుమారులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ, అగ్నిర్రి వసుచిర్భవ ఆదిత్యాయు వతేజో భవ విష్ణురి వశ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం వశం బహుపత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. తిరువేదుల మెరసి దేవదేవుడు, తిరువేదుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను తిరువేదుల మెరసి దేవదేవుడు. మా చిన్నారి హరిప్రియకు జన్మదిన శుభాకాంక్షలను, అనంతసేనుని ఆశీస్సులను అందించండి అంటూ తల్లి జ్యోతి, తండ్రి సంతోష్, అక్కయ్య, తాతయ్య, నానమ్మ తిరుపతి నుండి వ్రాస్తున్నారు. నామాల స్వామి దివ్యాశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా మనుమడు నిర్మల్ తేజుకు అందించండి అంటూ తాతయ్య చంద్రశేఖర్, అమ్మమ్మ శ్రీదేవి, అమ్మా నాన్న చెన్నై నుండి వ్రాస్తున్నారు. హైదరాబాద్లో పుట్టినరోజు జరుపుకుంటున్న మా అబ్బాయి శ్రీకృష్ణకు శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ సబిత, బామ్మ లక్ష్మి, తాతయ్య నారాయణరావు వ్రాస్తున్నారు. మా మనుమడు లీలా శ్యామకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి శుభాశీస్సులను అందించండి అంటూ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, అమ్మ కళ్యాణి, నాన్న వెంకటరామకృష్ణ ప్రసాద్ వ్రాస్తున్నారు. మా చిరంజీవి ఆయాన్స్కు జన్మదిన శుభాకాంక్షలను,
గోవిందుని శుభాశీస్సులను అందించండి అంటూ తల్లిదండ్రులు లక్ష్మీరాధ, నాగసూర్య ప్రకాశ్రావు, నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు కాకినాడ నుండి కోరుతున్నారు. శ్రీనివాసుని శుభాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఆ వైకుంఠనాథుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఆయుర్ద అగ్నే హవిషో చుషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రమభిరక్షితాదిమం. మా కుమారుడు కమల్నాథుకు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని శుభాశీస్సులను అందించండి అంటూ తండ్రి పండరీనాథ్, తల్లి అన్నపూర్ణ, బంధుమిత్రులు కడప నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారండి. మా తండ్రి గారైన లక్ష్మీ నరసింహాచార్యులకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశీస్సులను అందించండి అంటూ కుమార్తె పావని, కుమారుడు శ్రీనివాస్ వ్రాస్తున్నారు. మా అమ్మ ఇంద్రాణికి జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని శుభాశీస్సులను అందించమంటూ నాన్న మోహనరావు, అమ్మ రాధా కుమారి, సోదరుడు సోదరి చెన్నై నుండి వ్రాస్తున్నారు. లక్ష్మీనారాయణ స్వామి దివ్యాశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా నాన్నగారైన సింహాద్రి అప్పలాచార్యుడికి అందించండి అంటూ కుమారులు హరి, ప్రసన్న, భరణి విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. మా అమ్మాయి లక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠపతి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ వెంకటరత్నం, నాన్న జగన్నాథరావు, భర్త వెంకటేష్ శ్రీకాకుళం నుండి వ్రాస్తున్నారు. అలమేలు మంగపతి శుభాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాస్వహవ్యై నమ సోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః సదంజీవే మసరద సవీరాః. తూర్పుగోదావరి జిల్లాలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా కుమారుడు మురళీకృష్ణకు శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందించండి అంటూ తల్లిదండ్రులు, తమ్ముళ్ళు, చిన్నమ్మలు వ్రాస్తున్నారు. మా సారథి ప్రవీణ్కు జన్మదిన శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి శుభాశీస్సులను అందజేయండి అంటూ నాన్న కృష్ణ, అమ్మ సరోజిని, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య గుంటూరు నుండి వ్రాస్తున్నారు. మా పుత్రుడు సామంత్కు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని శుభాశీస్సులను అందించండి అంటూ నాన్న నాగేంద్ర ప్రసాద్, అమ్మ రాధాగౌరీ, చెల్లెలు మామయ్య వ్రాస్తున్నారు. మా కుమార్తె కీర్తిశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని శుభాశీస్సులను అందించమంటూ నెల్లూరు నుండి తండ్రి వెంకటేష్, తల్లి శారద వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, స్వామివారి కృపా కటాక్షాలను నా స్నేహితురాలు వైష్ణవికి అందించగలరు అంటూ మిత్రులు ప్రవీణ, జ్యోతి, అనురాధ ప్రొద్దుటూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సప్తగిరీశుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ స్వామివారి మంగళాశాసనాలు ఉండాలని కోరుకుంటూ నభో నభోపవతి జాయమానోన్నాంకేతుర్సామేచగ్రే భాగం దేవేభ్యో విదదాచాయింద్ర చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా భవానీ దుర్గా ప్రసాదులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, ఆనందం నిలిగిన శుభాశీస్సులను అందజేయండి అంటూ తల్లి హేమకుమారి, తండ్రి శివకుమార్, అన్నయ్య, తమ్ముడు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా తల్లిదండ్రులైన ధనలక్ష్మి, శ్రీనివాసరావు దంపతులకు అందించమంటూ తనయుడు విష్ణు, శ్రీసాయి గుంటూరు నుండి వ్రాస్తున్నారు. మా కుమార్తె అమలేశ్వరి కుమారి, అల్లుడు చైతన్య పవన్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, కోదండరాముని శుభాశీస్సులను అందించండి అంటూ నాన్న లోకనాథం, అమ్మ పద్మావతి విజయనగరం నుండి వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దివ్యాశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను ఈ ఫోటోలోని రామకిరణ్, సంధ్యా దంపతులకు అందజేయండి అంటూ నాన్న ఈశ్వర్రావు, అమ్మ లక్ష్మీదేవి కృష్ణా జిల్లా నుండి వ్రాస్తున్నారు. మా బాబాయ్ దిలీప్, పిన్నమ్మ శ్రీదీపికలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి శుభాశీస్సులను అందించమంటూ కుమారుడు శ్రేయాన్, అన్నా వదిన తల్లిదండ్రులు వరంగల్ నుండి వ్రాస్తున్నారు. మరి ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కోనేటి రాయిని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న దంపతులకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మా బాబు మణికంఠ కపిల్ చరణకు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందించండి అంటూ తండ్రి యజ్ఞ రమేష్, తల్లి రేణుక, బామ్మ తాతయ్య గుంటూరు నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగద్రక్షకుని ఆశీస్సులను మా చిరంజీవి శివకుమార్ రాజుకు అందించగలరు అంటూ అమ్మ కృష్ణవేణి, మేనమామలు, కుటుంబ సభ్యులు గుంటూరు నుండి కోరుతున్నారు. మా అమ్మాయి సహస్రకు జన్మదిన శుభాకాంక్షలను, అచ్యుతుని శుభాశీస్సులను అందించమంటూ తండ్రి భాస్కర శ్రీసాయి వర్మ, తల్లి పద్మ, చెల్లెలు నానమ్మ తూర్పుగోదావరి జిల్లా నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం నెల్లూరు నుండి వ్రాస్తున్నారు. మా కోడలు లావణ్యకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశీస్సులను అందించమంటూ మామయ్య శ్రీనివాసులు, అత్తమ్మ విజయమ్మ, భర్త మురళీకృష్ణ వ్రాస్తున్నారు. మా తండ్రి రాఘవేంద్రకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి శుభాశీస్సులను అందించమంటూ కుమారుడు ఉజ్వల్, కుమార్తె యశస్విని, వారి శ్రీమతి బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వెంకటాచలపతి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తున్నాం. ఓం విద్యున్నయా పతంతి త విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్ఠో అపోనర్యస్సు జాతః ప్రోర్వసీ స్తరతి దీర్ఘమాయుః. ఈ ఉత్తరం హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా బాబు సాత్విక్ కు జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ నాన్న శ్రీనివాస్, అమ్మ విజయలక్ష్మి, అక్కయ్య, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. మా చిన్నారి నవోమికకు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠవాసుని శుభాశీస్సులను అందజేయండి అంటూ తల్లిదండ్రులు నీలిమ, శంకర్, బామ్మ, తాతయ్య చెన్నై నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పుండరీకాక్షుని శుభాశీస్సులను మా పుత్రిక ఆర్తికి అందించగలరు అంటూ అమ్మ లావణ్య, నాన్న రాఘవులు, అక్కయ్య హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా అబ్బాయి నువేష్ ఫణ్వీకి జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ తండ్రి పద్మనాభ నాయుడు, తల్లి రాధిక, సోదరులు, కుటుంబ సభ్యులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గరుడ ధ్వజని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ, శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావీధాచ్చోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా చిన్నారి పుణ్య ప్రశస్తికి జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ రమ్య, నాన్న రవి, అన్నయ్య ఋత్విక్ సాయి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కుమారుడు జయవిష్ణు శంకర్ కు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీ లక్ష్మీ నిలుగుని శుభాశీస్సులను అందించమంటూ కడప నుండి తండ్రి వెంకటరమణ, తల్లి లావణ్య, తమ్ముడు వ్రాస్తున్నారు. మా అబ్బాయి రాంబాబుకు జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ రత్నం, భార్య తులసి వైజాగ్ నుండి వ్రాస్తున్నారు. మా చిరంజీవి చౌదరి శ్రీకర గోవిందకు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని శుభాశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు కృష్ణవేణి, రాధాకృష్ణ, నానమ్మ, అమ్మమ్మ శ్రీకాకుళం నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం నెల్లూరు నుండి వ్రాస్తున్నారండి. మా కుమార్తె నందినికి జన్మదిన శుభాకాంక్షలను, సప్తగిరీశుని శుభాశీస్సులను అందించమంటూ
నాన్న యాజరత్తయ్య, అమ్మ సుభాషిణి అన్నయ్యలు రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న జగన్నాథుకు శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ రేవతి, నాన్న వేల్మురుగన్, తాతయ్య, బామ్మ కుటుంబ సభ్యులు చెన్నై నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ స్వామివారి మంగళాశాసనాలు ఉండాలని కోరుకుంటూ, నభో నభో భవతి జాయమానోన్నాంకేతుర్సామేచగ్రే భాగం దేవేభ్యో విదదాచ్చాయింద్ర చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా తల్లిదండ్రులు గోపిరెడ్డి, పార్వతీ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణ స్వామి శుభాశీస్సులను అందించమంటూ కుమార్తెలు తేజురెడ్డి, మణి కుటుంబ సభ్యులు తిరుచానూరు నుండి వ్రాస్తున్నారు. కోనేటి రాయని శుభాశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా తమ్ముడు, మరదలు అయిన కుమారస్వామి సంధ్యా దంపతులకు అందించండి అంటూ అన్నయ్య రాంబాబు, అక్కయ్య రాధ కుమారులు ఖమ్మం నుండి వ్రాస్తున్నారు. మా అమ్మ నాన్నలైన అనుపమ, శ్రీనివాసన్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, నామాల స్వామి శుభాశీస్సులను అందించమంటూ కుమార్తె నవ్యసాయి లక్ష్మి, కుమారుడు గణేష్ రామన్ బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమలేశుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, శ్రీర్వచ్చమాయుష్యమారోగ్యమావిధ శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. కార్తీక్, సింధూజ దంపతులకు వివాహం జరగనున్న సందర్భంగా శుభాకాంక్షలను, వైకుంఠపతి ఆశీస్సులను అందజేయండి అంటూ కుటుంబ సభ్యులు రమేష్ బాబు, రెడ్డి ప్రసాద్, స్వర్ణలత, చంద్రకళ, తమ్ముడు మణిదీప్, తాతయ్యలు, అమ్మమ్మ ప్రొద్దుటూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి దంపతులందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహముతో మిత్రం దేవం మిత్రధేయం నోస్తు అనురాధాన సభజా వర్ధయంతః సతంజీవేవ శరదస్స వీరాః. మా తల్లిదండ్రులైన వెంకట సత్య సోమేశ్వర గుప్త, మంగతాయారు దంపతులకు షష్టిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేయండి అంటూ కుమారులు ప్రసాద్ బాబు, నాగేంద్ర బాబు, రాంబాబు పశ్చిమ గోదావరి జిల్లా నుండి వ్రాస్తున్నారు. ఈరోజు షష్టిపూర్తి మహోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు షష్టిపూర్తి జరుపుకుంటున్న దంపతులందరికీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ, ఓం పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం య ప్రజయా పశుభి ఆయుర్ధా అగ్నే విషో విషాణ గృహత్ ప్రతీతో కృతయో నరేతి ఘృతం రీత్వా పవిసార గవ్యం ఇదేవ పుత్రస్యమభిరక్షితా దివం. నూరు అడుగుల దాతవరాహుడు తిరుమల ప్రథమ దైవము ఈతడు. దక్షిణ రక్షణ శంఖనిధి ఉత్తరమున పద్మనిధి ప్రాంజలి ఘటించే సతుల తులాయలు. చూశారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజు కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507. శతమానం భవతి.